హలో ఎవ్రీబడి, నా పేరు శ్రీకాంత్. నేను ఇక్కడ కెనడాలో వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. నేను బేసిక్గా ఈ వీడియో చేయడానికి పెద్ద రీజన్స్ ఏం లేదు, కానీ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా వస్తుంటారు అప్పుడప్పుడు. వాళ్ళందరికీ ఇదే చెప్తుంటా, స్టార్ట్ అయ్యే ముందు ఏమేం చేయాలి, స్టార్ట్ ఇక్కడికి వచ్చినాక బేసిక్ స్టెప్స్ ఏంది, అట్లీస్ట్ ఇనీషియల్ డేస్ సర్వైవ్ కావడానికి. అందుకని కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. సరే, నా తొలి ప్రయత్నం, ఫస్ట్ టైం చేస్తున్నా. సరే, నా అపీరెన్స్ చూసి భయపడకండి. ఇప్పటికిప్పుడు వచ్చింది ఆలోచన, సరే చేద్దాము ఒకసారి. ఇట్లా మన వాళ్ళే కదా, చూసి భరిస్తారు. భరించకుంటే చెప్పండి, జర ఏమన్నా చేంజ్ చేస్తా. ఇట్లా ఇంకా హాలిడేస్ అని చెప్పి ఇట్లా తయారైన ఉండే, కానీ ఏం లేదండి. జర ఇక్కడికి వచ్చే ముందు కొన్ని జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి, వచ్చినాక ఏం చేయాలి అనేది మెల్లిమెల్లిగా ఒక్కొక్క దాని తర్వాత చెప్తుంటా. చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా డౌట్స్ ఉంటాయి, కొంచెం ఓపిక పట్టిన అంటే మీకే అన్నీ వచ్చేస్తాయి. వీడికి వచ్చేదాకా నేను ఒకసారి వచ్చినా అంటే చాలు, ఇక అన్నీ మీరే తోపులు అయిపోతారు. ఏ అట్లా కాదురా, ఇట్లా కాదా అని మీరే చెప్తుంటారు అందరికీ. ఆ స్టేజ్ రాయడానికి కొన్ని ఉంటాయి, అవి ఎట్లా క్రాస్ చేయాలి. వీడికి రాగానే జర వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకుండా ఎట్లా మీ అంతలు మీరు కాళ్ళ మీద నిలబడతారు అని చెప్పడమే నా వీడియోస్ ఒకటి మెయిన్ ఉద్దేశం. సరే సరే, ఇది ఫస్ట్ వీడియో, ఎక్కువసేపు తీసుకోను. మెల్లిమెల్లిగా అన్నీ స్టార్ట్ చేస్తుంటావు దాని తర్వాత ఒకటి కొంచెం. ఇక అది ఈ టెక్నాలజీ నాకు అంత రాదు, యూట్యూబ్ ఎట్లా ఎడిట్ చేయాలి వీడియోస్ అవి ఇవన్నీ పెద్ద నాకు రాదు. మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నా, ఓ దాని తర్వాత మెల్లిమెల్లి చేస్తా. సరే, మరి నెక్స్ట్ వీడియో ఇంకొక 2 రోజులలో పెట్టేస్తా. ఫస్ట్ మీరు ఆడికి వెళ్ళి ఇడికి బయలుదేరే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి ప్యాకింగ్ చేయాలి, ఏం చేయొద్దు అవి చెప్తా. ఓకే, మరి అంతవరకు ఉంటా, మరి బాయ్.